మల్లినేడి తిమ్మలరావు బాబీగా పేరొందిన మీరు మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మూడు పార్టీలు మారారు. మారడానికి గల కారణాలు ఏంటంటారు? మాకు 85లో అల్లూరి సుభాష్ చంద్రబోస్ గారని నరసాపురం పార్లమెంటుకి ఎంపీగాను, భీమవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాను, మినిస్టర్ గాను, ఇండియన్ షిప్పింగ్ బోర్డ్ చైర్మన్ గాను కూడా చేశారు. ఆయన చాలా మేధావి. ఆయన శిష్యత్వంలో మేము కొన్ని రోజులు తిరిగామండి. కొన్ని రోజులు తర్వాత ఆయన రాజకీయాల నుంచి కొంచెం పక్క వెళ్ళిపోయారు. ఆయన ఇందిరాగాంధీ టైంలో ఇచ్చేసేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన లేనే వ్యవహారం మనం ఎందుకన్నట్టుగా ఉంటే ఈ లోపల కొన్ని రోజులేమో విజయకుమారరాజు గారు కాంగ్రెస్లో ఆయనతో తిరిగాం. అయిపోయిన తర్వాత తెలుగుదేశానికి వెళ్ళింది. కొత్తపల్లి సుబ్బారాయుడు గారు నాయకత్వంలో, ఆయనతో మెంటే పారసారథి గారి నాయకత్వంలో మేము చాలా ఉద్దండులు చూసామటండి. రాజకీయంలో కింద నుంచి కార్యకర్త నుంచి పై దాకా కార్యకర్త కదా నాయకుడి దాకా మన నన్ను పేరెట్టి పిలిచేవారు. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక ఆకర్షణ. సినిమా యాక్టర్గా కాదండి, ఆయనలో ఉన్న భావన అదంతా చెప్పాలని ఆయన తపన పడుతుంటే అది చూసి నేను ఆకర్షితులయ్యి నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను. భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ మొట్టమొదటి జెండా కట్టింది కూడా మల్లినేడి తిరుమలరావు గారే, బాబీ గారికి అని కూడా ఒక పేరు కూడా ఉంది. అయితే అంత పార్టీలో అంతగా యాక్టివ్గా లేకపోవడానికి గల మీరు ప్రధాన కారణం ఏంటంటారు? నేను యాక్టివ్గా ఎందుకులేనండి, యాక్టివ్గానే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ టికెట్ నాకే ఇచ్చారు. ఆచంటలో నేను భీమవరం నుంచే పొడి చేస్తానని అనొచ్చు, కానీ అక్కడ ఆచంటలు ఎవరు లేరు, నేను వెళ్తాను సార్ నేను చూసుకుంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసుకుని నేను దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం ఏంటంటే నాకు ఈ వ్యాపార రీత్యా కొంచెం ప్రాబ్లంలు ఉండి అయ్యి ఉండి నేను డ్రాప్ అవ్వడం జరిగింది. టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన పెద్ద ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత నేనే డ్రాప్ అయ్యాను. రాజకీయంగా కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎన్నుండి ముందుకే నడిపించారు. అంటే మీరు డ్రాప్ అవ్వడానికి గల ప్రధాన కారణం అయితే ఏంటంటారు? కారణం అదండి, ఒకటి నా వ్యాపారం అది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ నడుతుంది. తర్వాత ఏంటంటే నేను మా అమ్మగారు చెప్పిన మాట నేను జమ దాటను. మా తల్లిని గారిని అడిగాను, అడిగితే ఈ సంవత్సరం ఈ ట్రిప్ కాదు నెక్స్ట్ ట్రిప్ నుంచి పోటీ చేద్ది కానీ చెప్పేసి అన్నారు. దాని గురించి తల్లి మాట మళ్ళీ తీసుకుని మళ్ళీ అదంతా ప్రాబ్లం ఎందుకని చెప్పేసి నేను దాని గురించి రాపోయాను. లేకపోతే నాకు టికెట్ ఆచంటే నాకు ఫస్ట్ టికెట్ ఇచ్చారండి. అంత మంచి మనిషి ఏంటంటే ఒక సామాన్య మానవుడికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కింద స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. మనసేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.